వెల్కమ్ అండ్ గుడ్ మార్నింగ్. ఇదిగో చూడండి, ఇదే మాధవరాయ టెంపుల్. ఇది మన అనంతపురం జిల్లాకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఇక్కడ శిల్పకళ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. అసలు లోపలికి వెళ్ళి చూద్దాం, రండి. సూపర్గా ఉంటుంది లోపలైతే. అసలు ఇక్కడ ముందుగా ఎంట్రన్స్ అక్కడ ఎదురుగా కనిపిస్తుంది మనకు మెయిన్ టెంపుల్. అక్కడే మాధవరాయ టెంపుల్ అంటారు దాన్ని. మనం ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లోకి వచ్చేస్తే కనుక మనకి ఒక కోనేరు అనేది కనిపిస్తుంది. కోనేరులోకి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ మనకి విఘ్నేశ్వరుడు వినాయకుడు ఉన్నాడు చూడండి. ఇక్కడ ఫస్ట్ ఈ సాంగ్ని ముక్కనేసి కోనేరు చూద్దాం మరి. జై వినాయక. కోనేరు దగ్గరికి వెళ్దాము. కోనేరులో లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకి వాటర్ అంతా ఏం లేక ఇప్పుడు వచ్చేసి బాగున్నాయి. ఎంత గ్రీన్గా ఉన్నాయి చూడండి. ఇట్లా వాటర్ ఇప్పుడు గ్రీన్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పైకి వెళ్దాం రండి, పైన చూద్దాం ఒకసారి ఎట్లుందో. పైన నుంచి ఈ లొకేషన్స్ ఎట్లా కనిపిస్తాయని చూద్దాము. కోనేరు అతి పురాతనమైన కోనేరు. ఈ కోనేరు గురించి కొంచెం చెప్పాలి. అది వచ్చేసి ముందు ముందు మీకు చెప్తాను. ఈ కోనేరులో వాటర్ గురించి, దాని విశిష్టత గురించి అన్నీ చెప్తాను మీకు. ఆడుందిరా లోపలికా? రే జాగ్రత్తగా తీసుకువెళ్ళరా, కిందికి పడేసి అవి. చూద్దాం ఇవన్నీ ఎలా వేస్తాడు ఈ పిల్లోడు. రే జాగ్రత్త, అక్కడ కిందికి పెట్టేసి చూద్దాం అది ఎలా ఉందో. అరే బ్రతికే ఉంది, లోపలికి వెళ్ళిపోయా. ఓకేరా, వచ్చేయండి రే ఇంకా. సరే, అలాగే మరొకసారి వచ్చేసి ఈ కోనేరుని చూద్దాం మనము. ఈ కోనేరుకు ఒక విశిష్టత ఉందని ఫస్ట్లో మీకు చెప్పాను కదా. అదేమంటే ఈ కోనేరులోని వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ని వచ్చేసి అప్పట్లో పూర్వకాలంలో ఉంది కదా, పూర్వకాలంలో వచ్చేసి ఈ చర్మవ్యాధులు కానీ అలాగే మనకి ఏదైనా జలుబు చేసినా ఏమైనా చేసినా కానీ వీటిని ఈ నీటిని ఉపయోగించేవారంట. అలాగే టెంపుల్ని ఒకసారి చూడండి, చాలా ప్రాచీనమైన దేవాలయం ఇది. ఎంత బాగుందో చూడండి. అక్కడ వచ్చేసి ఆర్కియాలజికల్ వాళ్ళు బోర్డు ఏర్పాటు చేసినారు. ఎంత బాగుందో చూడండి. ఇక నెక్స్ట్ మన స్టార్టింగ్లో మనం చూసినాం కదా ఎంట్రన్స్, ఆ ఎంట్రన్స్ ఇటువైపు నుంచి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. అదేంటో కానీ అర్ధాంతరంగా ఆ గోపురం ఆగిపోయినట్లుంది. దానికి గల కారణాలు ఏమీ నాకైతే ఇక్కడ ఎవరు చెప్పలేదు. సరే ఇప్పుడు వచ్చేసి ఇక మెయిన్ టెంపుల్కి వెళ్దాము. మెయిన్ టెంపుల్ ఎలా ఉందా అనేది మీకు దగ్గరుండి చూపిస్తాను. మాధవరాయ దేవాలయం గోరంట్ల. విజయనగర శైలిలో కట్టబడిన ఈ విష్ణు మందిరం ప్రస్తుతం మాధవరాయ దేవాలయంగా ప్రసిద్ధి చెందినది. ఇందులో గర్భాలయము, విశాలమైన సభామండపము, స్తంభ మండపములు కలవు. ఈ స్తంభములపై చెక్కబడిన శిల్పాలు రామాయణ మరియు పురాణ గాథల సన్నివేశములతో ఆకర్షణీయముగా ఉన్నవి. ద్వార భాగముల శిల్ప నైపుణ్యము వైష్ణవ సాంప్రదాయమునకు చెందినది. ఈ బోర్డు మీద రాసినారు, ఈ కిందన వచ్చేసి ఇంగ్లీష్లో రాసినారు. సరే ఇప్పుడు మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. మనం ఇటువైపు నుంచి వెళ్దాము టెంపుల్ లోపలికి. అక్కడ ఎంట్రన్స్ ఉంది, ఆ ముందుకు వెళ్తే కనుక అక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. సరేనా? ఇక్కడ గరుడలా కనిపిస్తుంది ఈ స్వామి అయితే. ఈ స్వామి గురించి అయితే మనకు తెలియదు. మెయిన్ ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ టెంపుల్ చూడండి, మెయిన్ ఎంట్రన్స్. వీటి గురించి కొంచెంసేపు తెలుసుకుందాము. జిల్లా గెజెట్ మరియు 1912 నాటి మైసూర్ ఎపిగ్రాఫికల్ రిపోర్ట్ ప్రకారం ఈ దేవాలయాన్ని 1354లో నిర్మించినారట. 1354 అంటే దాదాపుగా 650 సంవత్సరాలు ఇప్పటికే. అయినా కానీ అసలు చెక్కు చెదరకోకుండా ఎంత బాగుందో చూడండి. అలాగే ఈ దేవాలయాన్ని ఎవరు కట్టించారంటే విజయనగర సామ్రాజ్యం ఉంది కదా, అందులో సాళువ రాజవంశం యొక్క నరసింహ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినారు. ఈ గుడి ఎప్పుడు కడితే మనకెందుకు, ఎలా కడితే మనకెందుకు, ఎవరు కడితే మనకెందుకు అని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే మన పూర్వీకులు మన కోసం ఇంత అద్భుతమైన దేవాలయాలని, ఇంత శిల్ప సంపదను మన కోసం విడిచి వెళ్ళినారు కదా. కనీసం వీటి గురించి తెలుసుకోవడం మన కనీస బాధ్యత, అందుకని వీటి గురించి చెప్తున్నాను. ఇక గర్భాలయంలోకి వచ్చేసినాం. ఇక్కడ మాధవరాయ స్వామి గురించి ఒక కథ విన్నాను. అదేంటంటే
స్వామివారికి 1610 సంవత్సరం నుంచి 1904 సంవత్సరం అంటే దాదాపుగా 300 సంవత్సరాల పాటు స్వామికి పూజలేం జరగలేదంట. అది ఎందుక అని తెలుసుకుంటే స్వామివారు ఉన్నారు కదా ఒకసారి చూడండి క్లీన్గా. స్వామివారి ముక్కు ఉంది కదా ఆ ముక్కు వచ్చేసి విరిగిపోవడం వల్ల దాదాపుగా 300 సంవత్సరాల పాటు పూజలేం చేయలేదంట. అలాగే ఆపేసినారంట. కానీ ఇప్పుడున్న విగ్రహము అప్పుడు ఉన్న విగ్రహము ఒకటే ఏమో నాకైతే తెలియదు. ఎందుకంటే ఒకసారి స్వామివారి ముందర చూడండి అక్కడ ఒక దీపం ఉంది అంటే ఇప్పుడు పూజలు జరుగుతున్నట్లే కదా అని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడున్న విగ్రహము అప్పుడున్న విగ్రహము రెండు ఒకటేనేమో అయితే నాకైతే తెలియదు. ఒకవేళ ఆ ప్రాంతం వారు కానీ లేదా ఈ స్వామి గురించి తెలిసిన వారు కానీ ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక స్వామివారి గురించి కిందన కామెంట్ సెక్షన్లో అందరూ తెలుసుకోవడానికి ఒక కామెంట్ చేయండి. కనీసం చదివైనా కానీ తెలుసుకుందాం మనం. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన శిల్పకళ నైపుణ్యము అంతా కానీ ఎంత చక్కగా చెక్కినారు చూడండి. అంటే మనం అక్కడ చదివినాం కదా ఫస్ట్లోనే ఇది వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన శిల్పాలు అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయని చూడండి. టోటల్గా ఈ మండపం అంతా చూడండి అన్ని శిల్పాలతో నిండిపోయింది. ఇక మనం బయట ఉన్న మండపం దగ్గరికి వెళ్దాము. అక్కడ నుంచి మనం చూద్దామని ఇక్కడ కనిపిస్తున్న ఈ స్తంభాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. బాగా ముఖభాగం చూడండి సింహంలాగా ఉంటుంది. అలాగే కాళ్ళు వచ్చేసి పులి పంజాలాగా ఉంటాయి చూడండి. ఇంకా కిందికి వస్తే కనుక ఏనుగు తల ఉంటుంది చూడండి. ఇక సైడ్ నుంచి చూస్తే ఆ నడుము భాగం ఉంది చూడండి అది గుర్రం నడుములాగా ఉంటుంది. ఆ పై భాగంలో వచ్చేసి చెవులు చూడండి చెవులు వచ్చేసి కుందేలు ఆకారంలో ఉంటుంది. ఇలా అన్ని రకాల జంతువుల్ని కలిపేసి ఒకే ఒక్క రాతి మీద మలచగినారు. ఎంత గొప్పగా మలిచారో చూడండి. ఇలా శిల్పాలని మలవడానికి గల కారణం ఏమంటే ఇక్కడ మనం చూస్తున్నది సభామండపం. సభామండపం అంటే రాజులు అందరూ వస్తారు కదా. ఇలా రాజులు అందరూ వచ్చినప్పుడు అన్ని రకాల జంతువులు కలిసి స్వాగతం పలుకుతున్నట్లు. ఇలాంటి స్తంభాలు శిల్పాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క దేవాలయంలోనూ అంటే పురాతనమైన దేవాలయంలో ఖచ్చితంగా ఉంటాయి. ఒకసారి చూడండి మీరు కూడా. ఇక కొద్దిసేపు ఈ మండపంలోని శిల్పాలని ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి చూస్తే ఏనుగు కాలుని ముసలి పట్టుకుని చూడండి. ఈ దానిలో వచ్చేసి విష్ణువు ప్రత్యక్షమై ఆ ఏనుగును కాపాడుతున్నాడు. ఇక్కడ చూస్తే కనుక చిన్నప్పటి కృష్ణుడు బొమ్మ అంటే బాలకృష్ణుడు అంటారే అలాంటి బొమ్మ చూడండి. ఇక్కడ విష్ణువుకి 10 అవతారాలు ఉంటాయి కదా దశావతారాలు. వాటిలో ఒకటి మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన. ఇక మరొక వైపు చూసినట్లయితే ఇక్కడ పరశురామ అవతారము. ఈ కిందన వచ్చేసి రామావతారము. ఆ కిందన వచ్చేసి కృష్ణావతారం. ఇక్కడ వచ్చేసి బుద్ధుడు లేదా బలరాముని అవతారం కూడా అంటారు. ఆ కింద కల్కి. కొంతమంది వాదం ప్రకారం దశావతారాల్లో 9వ అవతారం వచ్చేసి బుద్ధుడని కొంతమంది అంటారు. మరికొంతమంది వచ్చేసి బలరాముని అవతారం అని చెప్తారు. వీటికి కంక్లూజన్ అనేది ఏమనేది మనకు కూడా తెలియదు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఓకే సరే కొద్దిసేపు ఈ శిల్పాలను చూస్తూ బాగా ఎంజాయ్ చేయండి.
ఇక్కడ చూడండి సభా మండపంలో పైభాగంలో ఒక ఫ్లవర్ లాగా ఎంత బాగా మలిచినారో అప్పటి కాలంలో ఇంత బాగా డిజైన్ చేయగలిగినారు వాళ్ళు మీకు గుడి వెనుక భాగం చూపిలేదు కదా సరే చూడండి ఇక్కడ నాలుగు స్తంభాలని సపోర్ట్ పెట్టేసి ఒక ఇంటి పైకప్ లాగా ఎలాగేస్తారో అలాగే వేసినారు చూడండి అలాగే ముందుకు వెళ్తే అక్కడ ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ ఏదనేది కూడా మనకు తెలియదు వాటికి లాక్ చేసేసినారు అక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక స్వామికి అభిషేకాలు కానీ ఏమైనా చేస్తే కనుక తీర్థము అవన్నీ రావడానికి ఒక వే అక్కడ ఉంది చూడండి అయినా 650 సంవత్సరాల క్రితం కట్టిన గుడి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఎంత బాగుందో చూడండి ఇంతటి గొప్ప శిల్ప సంపదను మనకు అందించిన మన పూర్వీకులను మనం ఎప్పటికీ మరవరాదు ఏదో నాకు తోచింది తెలిసింది చెప్పాను తప్పులుంటే క్షమించండి జై హింద్ Thank you.